వైద్య పరిశోధనల్లో ఆంధ్ర వైద్య కళాశాల చొరవ ప్రశంసలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసేవారికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటోంది. ఫలితంగా రోగాలు, వాటి తీరుతెనులపై వినూత్న ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది. వైద్య విద్యారంగంలో పరిశోధనలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాన్ని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల సమర్థంగా అందిపుచ్చుకుంటోంది. పెద్ద ఆసుపత్రులు, వాటికి అనుసంధానంగా ఉన్న వైద్య కళాశాలల్లో పరిశోధనలకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలను ఆహ్వానించింది. వెంటనే స్పందించిన ఆంధ్ర వైద్య కళాశాల ఇప్పటికే ఓ విడతలో నిందితులను సమర్థంగా వినియోగించుకుని మరింత ఉత్సాహంగా పరిశోధనలకు ముందడుగేస్తోంది. ప్రభుత్వం మనది మెడికల్గా పరిశోధనలను పెంచడం కోసమని దృష్టి సారించింది. దాని ప్రకారం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 కోట్ల రూపాయల నిధులు మనకి శాంక్షన్ అయినాయి. అందులో 1 కోటి 25 లక్షల రూపాయల నిధులు రావటం జరిగింది. అవి ఖర్చు పెట్టేయటం కూడా జరిగింది. ఎప్పుడైతే మనం వాళ్ళు ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టామో అప్పుడు మిగతా విడతలలో కూడా మనకి డబ్బు రావడానికి అవకాశం ఉంది. ఏమేమి ప్రాజెక్టులు చేస్తే బాగుంటుంది అనేవి కూడా ఐడెంటిఫై చేసి 10 సబ్జెక్ట్స్లో మనం ఈ ప్రాజెక్టులని ఐడెంటిఫై చేశాం. 96 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర వైద్య కళాశాలలో పరిశోధనలపై ఆసక్తి కలిగిన అధ్యాపక వైద్య విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ తగిన ప్రోత్సాహం లభించడం సహా సరికొత్త ఆవిష్కరణలతో మానవాళికి మేలు జరగనుంది. ఎవరికైతే ఆసక్తి ఉందో ఈ ప్రయోగాలు చేయడంలో, కేవలం వైద్య విద్యార్థుల కోసమే కాదు, ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరికీ కూడా దీని మీద ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా ప్రయోగాలు చేయొచ్చు. అయితే ఇప్పటివరకు మనం ఎప్పుడు ఏమనుకుంటాము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ వాటిలోనూ సరైన సదుపాయాలు లేక మనకి జరగట్లేదు అనే అపవాదం ఉంది మనకి, సరైన పరిశోధనలు జరగట్లేదని. అయితే ఇప్పుడు ఆ అపవాదం ఇప్పుడు తొలగిపోతుంది మనకి. మనం సరైన ఫెసిలిటీస్ ఇస్తున్నాము, సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇక ఈ బాధ్యత అంతా కూడా ఈ డాక్టర్ల మీద, మన వైద్య విద్యార్థుల మీద, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల మీద, అసిస్టెంట్ ప్రొఫెసర్ల మీద, ప్రొఫెసర్ల మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశం నుంచి కూడా చాలా నాణ్యమైన పేపర్లు అవి రావాల్సిన అవసరం ఉందనే విషయం ప్రతి వాళ్ళు గమనించాలి. ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న రోగులకు సంబంధించి పలు కేసులను ఈ ప్రాజెక్టుల కింద సేకరించేందుకు వీలు ఏర్పడనుంది. ఆయా విశ్లేషణల ఆధారంగా రోగాలు, వాటి నిరోధానికి పటిష్ట ప్రణాళిక రూపకల్పనకు వీలు ఏర్పడనుంది.